నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. నెల్లూరు జిల్లా కావల్లోని గాయత్రి నగర్ లో గల మహేంద్ర లేఅవుట్ నందు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని రూపం భక్తులను ఎంతో కనువిందు చేస్తోంది. తిరుమల ఆలయం తరహా సెట్టింగ్తో వెంకటేశ్వర స్వామి రూపంతో గల గణనాథుడు చూపర్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినాయక చవితి ఏర్పాట్లన్నీ తన సొంత ఖర్చులతో జేఎంసీ కన్స్ట్రక్షన్ అధినేత జనగర్ల మహేంద్ర యాదవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన యొక్క నెల్లూరు జిల్లా కావలి పట్టణములో మహేంద్ర లేఅవుట్స్ లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి దేదీప్యమానముగా ఈరోజు స్వామివారిని నెలకొల్పి ఆరో రోజైనటువంటి ఈ రోజున ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచామృతములతోటి, పండ్ల రసములతోటి విశేషమైనటువంటి అభిషేకము, అలాగే పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, ఈ విధంగా సుగంధ ద్రవ్యాల చేత దేదీప్యమానమైనటువంటి అభిషేకము నిర్వహించబడి ఉన్నది. భక్తాదుల యొక్క ఆయురారోగ్యాభివృద్ధి కోసం, అష్టైశ్వర్యాభివృద్ధి కోసం, ధనధాన్యాభివృద్ధి కోసం దివ్య మహాభిషేకాన్ని మన యొక్క జనగల్ల మహేంద్ర గారు, వారి యొక్క గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా అర్చక స్వాముల చేత దేదీప్యమానముగా నిర్వహించారు. తిరుమలలో ఏడుకొండల స్వామి వారికి ఏ విధంగా అయితే నిత్యాభిషేక కైంకర్యములు నిర్వహిస్తారో అదే విధముగా 9 మంది వేద పండితులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానముగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 9 గంటల నుండి దేదీప్యమానమైనటువంటి దశహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మం వర్ధిల్లాలి, ధర్మ పదములో అందరం కూడా నడవాలి, అన్యోన్యమైనటువంటి ఐకమత్యము సంప్రాప్తించి ప్రజలంతా కూడా అష్టైశ్వర్య భోగభాగ్యములతో వర్ధిల్లాలని స్వామిని ప్రార్థన చేస్తూ, ఐకమత్యము ధర్మం వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ దశహారతులను కూడా వేద పండితులు నిర్వహించారు. ఆ తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం దేదీప్యమానముగా జరిగి ఉన్నది. వేలం పాట కార్యక్రమం కూడా చక్కగా జరిగి ఉన్నది. ఇందులో 7,000 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. స్వామి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రాప్తించాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నా పేరు తీవిండి కళ్యాణ్ కుమార్ ఆచార్యులు, కావలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.